Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మంగళగిరి బరిలో చంద్రబాబు, కుప్పం నుంచి లోకేష్. ఏపీలో 2024 సాధారణ ఎన్నికలలో గెలుపు కోసం చంద్రబాబు చావో రేవో తేల్చుకోనున్నారు. ఈ క్రమంలోనే అన్ని జిల్లాల్లో ప్రతి ఒక్క నియోజకవర్గాన్ని కూడా జల్లెడపడుతూ అక్కడ పార్టీని గెలిపించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ ఇన్ఛార్జ్ లేని నియోజకవర్గాలపై సైతం ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారు. ఇక చంద్రబాబుకి పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడం ఒక సవాల్ అయితే, ఇక రెండవ సవాల్ తన కంచుకోట అయిన కుప్పమును మరోసారి నిలబెట్టుకోవాలి. అలాగే గత ఎన్నికలలో మంగళగిరి నుంచి ఓడిపోయిన తన తనయుడు లోకేష్ను ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిపించుకోవాలి. గత ఎన్నికలలో మంగళగిరి నుంచి తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికలలో పోటీ చేసిన లోకేష్ వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఈ క్రమంలో లోకేష్ వచ్చే ఎన్నికలలో తప్పనిసరిగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాల్సి ఉంది. లోకేష్ను అసెంబ్లీకి పంపేందుకు చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు కూడా ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. లోకేష్ను వచ్చే ఎన్నికలలో కుప్పం నుంచి పోటీ చేయించి చంద్రబాబు మంగళగిరి అసెంబ్లీ బరిలోకి దిగుతారని తెలుస్తోంది. కుప్పం చంద్రబాబుకు కంచుకోట. స్థానిక సంస్థల ఎన్నికలలో వైసీపీ అక్కడ గట్టిగా ఫోకస్ చేసి తెలుగుదేశం పార్టీని దెబ్బకొట్టింది. అయితే సాధారణ ఎన్నికల నాటికి అక్కడ పార్టీ బలోపేతమవుతుందని చంద్రబాబు లెక్కలు వేస్తున్నారు. పైగా లోకేష్ యువకుడు కావడం కూడా కుప్పంలో పార్టీకి ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. ఇక చంద్రబాబు కృష్ణా గుంటూరు జిల్లాలలో ఏదో ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే ఈ రెండు జిల్లాల్లో పార్టీకి మరింత ప్లస్ అవుతుందని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ రెండు జిల్లాలకు చెందిన టీడీపీ నేతలు సైతం చంద్రబాబును ఇక్కడి నుంచి పోటీ చేయాలని కోరినట్లు తెలుస్తోంది. చంద్రబాబు కూడా మంగళగిరి నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుందని ఆలోచన చేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మరి చంద్రబాబు లోకేష్ను కుప్పంబరిలో దింపి తాను మంగళగిరి నుంచి పోటీ చేస్తే సంచలనమే అవుతుంది.